ఇంకో ఇంకో సాంగ్ అన్న తోపు 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 మా సంపన్న తోపు ఒక పక్కన తిరుపుల స్టెప్ ఒక పక్కన మ్యానరిజమ్స్ ఏంటి ఐడియా ఎవరిది మాస్టర్ది నేను చెప్పా వద్దండి అప్పటికి సినిమా రిలీజ్ అవ్వలేదు కదా త్రిబులర్ ఆ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది అది బాగా వైరల్ అయింది చాలా మంది రీల్స్లో వాట్లలో వీటిల్లో చాలా మంది చేశారు మన అలా సేమ్ అదే స్టెప్ అదే సాంగ్ మీద చేస్తే ఓకే కానీ మన సాంగ్ మీద చేసాం కదా నాకు అంటే అప్పుడు మాస్టర్ అంటే ఏం చేస్తారు మనం ఇప్పుడు రివీల్ చేయము అది తర్వాత మన సినిమాలో రివీల్ చేస్తాం సార్ మరి సినిమాలు రివీల్ చేసేటైతే ప్రత్యేకంగా ఉంటుంది ముందొద్దండి అని చెప్పా చేసాం అయిపోయింది అయిపోయిన తర్వాత లిరికల్ సాంగ్లు నాకు అసలు ఏంటి ఏం సార్ ఏంగా సార్ బాగుంది అని సరే బాగుంది బాగాలేదు అట్లేను మనసా అది చాలా పాపులర్ అయిన సాంగ్ కదా రెండు బిట్లు ఈ డైరెక్టరు మాస్టర్ అనుకొని చేసేవారు లాస్ట్ ఇంకా ప్యాకప్ టైం ఆ డ్రెస్ సేమ్ డ్రెస్ తీసుకొచ్చి ఇదేద్దాం ఏంటి ఈ డ్రెస్ ఏంటి అని అంటే లేదు సార్ ఆ స్టెప్ వేద్దాం అని అంటే మనం అంత అంత కరెక్ట్గా వేయాం 1 2 3 4 5 6 అలాగే అంటే ఆ కొరియోగ్రాఫర్ వచ్చి సో పక్కన చేస్తా అన్నప్పుడు సో అంటే ఫస్ట్లోనే మీరు ఈ స్టెప్ వద్దు అని చెప్పేసి కొంచెం ఎక్కడో అన్నారు చేద్దామంటే ఏ వద్దులే వద్దండి అని చెప్పి ఫ్యాన్స్ దగ్గర నుంచి ఏమన్నా ట్రోల్స్ వద్దండి అన్న దాని తర్వాత ఏంటంటే లాస్ట్లో వేద్దాం సార్ అంటే మరి ఓకే చేస్తే మరి మనం రివీల్ చేయకండి అని చెప్పి ఓకే సార్ రివీల్ చేయం సార్ ఆ సినిమా రిలీజ్ అయినాక చేస్తాం తక్కువ రిలీజ్ చేస్తారు ఏంటన్నా ఆ స్టెప్ చూసిన తర్వాత సో అటు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మొత్తం ఇండస్ట్రీ మొత్తం అంటే అందరు హీరోలు ఆ ఫ్యాన్స్ కూడా ఎక్కడ నెగిటివ్ లేదు ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేశారు సరిపోయింది అదే నెగిటివ్ ఏంటంటే మన అదృష్టం ఏంటంటే అందరి హీరోల ఫ్యాన్స్ అప్లికేషన్ లో మనం ఉన్నాం అవును అదొక్కటి లక్ అదొకటి లక్ అంటే కొంతమంది ఉంటారు కేటగిరీ అంటే జీరో హెటర్స్ హీరోస్ ఉంటారు వెంకటేష్ గారు కానీ రవితేజ గారు అలాంటి వాళ్ళకి ఎవరు ఆ లిస్ట్ లో మీరు కూడా జాయిన్ అయిపోయారు సంపూర్ణకి అసలు ఎవరు ఒక ఆపోజిట్ ఉండరు సో ఎక్కడ కూడా ఎవరు ఏ ఫ్యాన్స్ అటు అల్లోచన్ గారి ఫ్యాన్స్ కానీ ఇటు ఎవరు ఫ్యాన్స్ ఎందుకంటే నాకు మామూలుగా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా నేను పలాని హీరో ఫ్యాన్ హీరో గారి ఫ్యాన్స్ అండి అని చెప్తారు ఓ ఫైన్ అండి నాకంటే ఓ ఆనందం ఇస్తాను అందుకే నేను ఎప్పుడు నా ఫ్యాన్స్ అని చెప్పా ఇంకా నేను ఈ ఫ్యాన్స్లో నేను ఒక్కడిగా ఉంటుంది కాబట్టి నాకు అది ఇంకా రావట్లేదు ప్రతిదీ స్కూప్ చేస్తావు కదన్నా సరదాగా అంటే అంటే మామూలు కొన్ని జరుగుతుంటాయి జరుగుతుంటాయి ఒక ఆడియో ఫంక్షన్ లో కూడా ఎవడొచ్చి కారు మీద కూడా అంటే తమ్ముడు అది నీ ప్లానింగే కదా అడిగితే ప్రొడ్యూసర్ గారు పెరుగున్నాను కానీ ఎంజాయ్ చేశారు కాబట్టి సరిపోయింది సిరీస్ తీసుకుంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు కాబట్టి ఓకే